అంతర్వేది దగ్గరికి వెళ్ళి ఒక మహానుభావుడు ఒక ఎమ్మెల్యే అడిగాడంట ఈ రథానికి ఇన్సూరెన్స్ ఉందా అని. దాన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళ తెలివితేటలు ఎంత మితి మీరిపోయి ఉన్నాయో. అంటే రథానికి ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తావా? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రథమే కదా కాలిపోయింది, ఇన్సూరెన్స్ ఉంటే మనం ఇంకోటి కట్టుకోవచ్చును. ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి అంటాడు కొత్తది ఇంతకన్నా అధునాతనమైన రథం కట్టిస్తానంటాడు ఇంకొక మంత్రి వచ్చి. ఫోరోనిక్స్ అర్థమైంది కదా, ఫోరెన్సిక్ వచ్చిన పాటలు అంటే వాటి పదాలు కూడా తెలియని మంత్రులు మా దౌర్భాగ్యం కొద్ది ఈ మంత్రి వర్గంలోనే ఏడిశారు. వాళ్ళు వచ్చి ఆ నిపుణులు వచ్చి ఎంక్వైరీ చేసేస్తున్నాను ఒక పెద్ద మనిషి. ఇంకొక పెద్ద మనిషి అయితే ఏ ఆంజనేయం చెయ్యి రూపొద్దు ఆంజనేయం కేవలం అవుతుందా? మరి అంతర్వేదిలో రథం కాలిపోతే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ఇచ్చో? కేసులు పట్టు లోపల ఏం చేయలేపోయావా? నరసింహస్వామికి ఏమైపోయిందని రథం లేకపోతే నరసింహస్వామి ఏమైనా అయిపోతారని చెప్పి మీరు ఎందుకు అనుకోవట్లా? ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ చేసిన రోజు ఈరోజు ఆంజనేయ స్వామి చెయ్యిరిగిపోతే ఏమైపోద్ది, రథం కాలిపోతే ఏమైపోద్ది, నరసింహస్వామికి ఏమైపోద్ది? అంటే ఇలాంటి పదాలు నాకు అర్థం కాక ఏంటంటే వీళ్ళకి అంటే ఒక మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారా, ప్రజల తాలూకా దృష్టిని మరల్చడానికి మాట్లాడుతున్నారా? ఆ ముందు రోజు వరకు జయరాం గారి బెంచ్ బెంచ్కి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు ఆయన జయరాం అన్న వ్యక్తి మంత్రి. ఆ జయరాం తాలూకా బెంచ్ వ్యవహారం ఎంత హాట్గా నడిచిందో ఒకేసారి కొడాల నాని గారు అనే మంత్రి గారు బయటకు వచ్చి దేవుళ్ళ మీద ఎప్పుడైతే దుమారం లేపారో ఈ బెంచ్ కాస్త షడ్డు కలిపోయింది. వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఇలాంటివన్నీ అంటే మీ తాలూకా ప్రలోభాలకి మీ తాలూకా సిచ్యువేషన్స్ని కప్పిపుచ్చుకోవడానికి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి దేవుళ్ళు ముందుకు తీసుకొచ్చారు. ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే నేనే ప్రత్యక్ష ఉదాహరణ. టీడీపీ గవర్నమెంట్లో ఉండేటప్పుడు టీటీడీ బోర్డు మెంబర్గా నన్ను వేసిన తర్వాత సాక్షి ఛానల్లో కానీ మిగతా కొంతమంది సోషల్ మీడియాలో కట్ అండ్ పేస్ట్ చేసి నేను ఒక ప్రజాప్రతినిధిని, నేను చర్చికి వెళ్తాను, మసీద్కి వెళ్తాను, గుడికి వెళ్తాను, అప్పుడు నా ఓటేసిన ప్రజల తాలూకా మనోభావాలు దృష్టిలో పెట్టుకుని నేను వెళ్తాను, కానీ నేను ఏ దేవుణ్ణి పూజిస్తున్నాను అన్నది నా మనసాక్షికి నా కుటుంబానికి ప్రజలకు కూడా తెలుస్తుంది. అంటే అటువంటి సందర్భంలో ఒక హిందువునైన నేను ఆ రోజు నేను హిందువుని అని చెప్పుకునే సందర్భం తీసుకొచ్చిన ఈ మహాగణులు ఈరోజు అందరూ ఏమైపోయారని అడుగుతున్నా. ఆ రోజు నేను కూడా వెంకటేశ్వర స్వామికి అద్భుతమైన భక్తురాలిని, ఆ భక్తిని కూడా నేను బయటకు తీసుకొచ్చి మీడియా ముందు చెప్పుకునేటంత దౌర్భాగ్యం అవసరమా? సో ఇంతమంది సోషల్ మీడియాలో కూడా ఇలా మాట్లాడుతున్నప్పుడు నేను అంత అర్జెంట్గా దేవుడి దగ్గర మెంబర్గా ఉండాల్సిన అవసరం ఏముంది? సో నేను మెంబర్గా రిజైన్ చేసినంత మాత్రాన నేనే దర్శనానికి ఏమి నేనే అర్హురాలని కాకుండా పోను కదా. సో ఇదే అనుకున్నాను ఆ రోజు ఆ తిరుపతి దేవస్థానం తాలూకా భావాలకి సంప్రదాయాలకి కట్టుబడి ఎప్పుడు ప్రజలు నేను హిందువుని అయినప్పటికీ కూడా ఆ రోజు హిందూ సంప్రదాయాన్ని గౌరవించుకొని నన్ను నేను తగ్గించుకొని వెంకటేశ్వర స్వామి భక్తురాలిని అని నేను అనిపించుకోవడానికి బాధ అనిపించి ప్రజ 10 మందికి నేను నిరూపించుకోవాలని బాధ అనిపించి నేను రిజైన్ చేశాను. ఆ రోజు ఒక్కొక్కరు ఏం మాట్లాడారండి, ఏ ఆ రోజు మాట్లాడిన నోర్లన్నీ ఈరోజు ఎందుకు బయటకు రావట్లే? కేవలం ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక సిగ్నేచర్ అడిగితే ఏంటి ప్రాబ్లము? ప్రతి శుక్రవారం వెళ్ళి కోర్టు ముందు నుంచి సిగ్నేచర్ పెట్టడానికి లేని ఇగో ఈరోజు ఒక దేవుడి ముందు దేవుడి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎందుకు ఆ సిగ్నేచర్ పెట్టడానికి ఆ ఇగో అడ్డొస్తుంది ముఖ్యమంత్రికి? అంటే దేవుడి దగ్గర ఇగో ఏంటి? మనం అన్ని మతాల వాళ్ళని అన్ని కులాల వాళ్ళని గౌరవించాల్సిన ప్లేస్లో ఉన్న ముఖ్యమంత్రి ఈరోజు బ్రహ్మోత్సవాలకి వెళ్ళేదానికి కూడా ఈరోజు కట్టుదిట్టమైన భద్రతా వలయాల మధ్య వెళ్ళాల్సి వస్తుంది. ఇంతకు మించి దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? ఆ రోజు నేను రిజైన్ చేసింది కూడా కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు, నువ్వు నాకు తెలుసమ్మా నువ్వు ఉండు అన్నారు. వద్దు సార్, వద్దు, నేను వద్దు. ఎందుకు ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు అనుకునేటప్పుడు నేను ఆగుతాను కాసేపు. ఏ నాకు అంతకు మించిన దర్శనం ఎవరికి ఇవ్వదే వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఎల్వని దర్శనం దగ్గరగా అతి దగ్గరగా నుంచొని వెంకటేశ్వర స్వామిని దండం పెట్టుకునే అవకాశం నాకు ఇచ్చారు చాలు నాకు. అది అంతకు మించి ఇంతని వివాదాల మధ్యలో నేను చేయాల్సిన అవసరం లేదు. సో నేను రిజైన్ చేస్తున్నాను సార్ అని చెప్పి గౌరవంగా వెళ్ళిన తర్వాత ఈరోజు ఎందుకు నువ్వు అలా చేయలేకపోతున్నావు? ఏ ఒక డిక్లరేషన్ సిగ్నేచర్ చేయడానికి ఈరోజు డిక్లరేషన్ ఫార్మ్ సిగ్నేచర్ చేసి పట్టు వస్త్రాలు సమర్పించవయ్యా సీఎం అని అడిగితే ఈరోజు తిరుపతిలోని మాజీ ఎమ్మెల్యేని బీజేపీ వాళ్ళని సుగుణమ్మ గారిని వీళ్ళందరినీ ఎందుకు హౌస్ అరెస్ట్ చేయించావు? అంటే అన్ని అరెస్టుల మధ్యలో అన్ని కట్టుదిట్టమైన భద్రతా వలయాల మధ్యలో ఒక సీఎం వెళ్ళి వితౌట్ డిక్లరేషన్
ఆ స్వామివారికి వెళ్ళి పట్టు వస్త్రాలు ఇవ్వాలి. అవసరమా? ఇదే కొడాల నాన్నగారు రేపు పొద్దున్న అడుగుతారేమో, ఏ సీఎం పట్టు వస్త్రాలు ఇవ్వకపోతే అవదా అని అడుగుతాడేమో రేపు పొద్దున్న ఎవరైనా సీఎం అయితే. అంటే ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నారంటే ఇలాంటి వాళ్ళు ఏమన్నారంటే, ఒరే నాయన కుడి చేత్తోనే అన్నం తినాలరా బాబు అంటే ఏ ఎందుకు తినాలి అని అడిగే పద్ధతులు వీళ్ళందరూ కూడా. కొన్ని సిస్టమ్స్ ఉంటాయి, దానికి ఆంజనేయ స్వామి చెయ్యి రూపాయి ఏమైద్ది, నేను ఈ మాటల మీద కట్టుబడి ఉంటాను. నీ మూర్ఖత్వం, నీ తెలివితేటలు, మీ తాలూకా ఛాందస భావాలు ఇవన్నీ కూడా మీ జేబులో పెట్టుకోండి. అంతేగాని ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రదర్శించొద్దు. ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రదర్శిస్తే ఆ మనోభావాలు దెబ్బతిని, హిందువుల మనోభావాలు కనుక దెబ్బతింటే పరిస్థితి వేరేగా ఉంటుంది. ఎస్, మేము అన్ని మతాల వాళ్ళని గౌరవిస్తాం, అన్ని కులాల వాళ్ళని గౌరవిస్తాం, కానీ ఈ రోజున్న సిచ్యువేషన్స్ చూస్తే వీళ్ళు చేస్తున్న పనులు బట్టి మతపరమైన కలహాలు కూడా రావడానికి కూడా ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి నేనేమంటానంటే, ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారు మీరు ఢిల్లీ వెళ్ళిన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు నాకు అర్థమవుతుంది, కానీ ఆ ఢిల్లీ వెళ్ళిన ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకొచ్చి తిరుపతి దేవుడి మీద మాత్రం చూపించమాకండి. తిరుపతి దేవుడి మీద చూపిస్తే అది ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరి మనోభావాలు కూడా దెబ్బతింటాయి. అది మీకు మంచిది కాదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మీ కుటుంబానికి తెలుసు, వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో కుటుంబానికి కూడా తెలుసు. కాబట్టి వెంకటేశ్వర స్వామి జోలికి పోకండి, ఈగోలకి పోకండి. మీ తాలూకా ఈగో, మీ తాలూకా ప్రెస్టేజ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను బాగు చేయడంలో చూపించి, ముఖ్యంగా హైందవ సంప్రదాయాన్ని గౌరవించడంలో కూడా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.